అందరికీ దండాలు టీటెని ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్పుకొస్తది సామాన్యులకు ఇచ్చిన అప్పులని ముక్కు వెండి మరీ వసూలు చేసుకుంటున్నాయి బ్యాంకులు అదే పెద్ద పెద్దలకు కార్పొరేట్లకు ఇచ్చిన అప్పులనైతే వసూలు చేస్తందుకు సైలెంట్ అవుతున్నాయి ఇక గిసొంటల దగ్గర వసూలు చేసుకోలేక ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైట్ ఆఫ్ చేస్తున్నాయి ఇప్పుడున్న మోడీ సర్కార్ ఆయంలా 25 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినాయి అంటే సూడురికా తెట్లుందో మరి కార్పొరేట్లకు కేంద్ర సర్కారు పెద్దల ఆజ్ఞదండ లేకుంటనే బ్యాంకులు గిన్ని లక్షల కోట్లు అప్పులు ఇస్తున్నారా మరి ఇవన్నీ కట్టకపోతే కూడా ఉతగనే ఊకుంటున్నారా గిల హస్తం లేందే అని అంటున్నారు మరి ఇక పోతే కార్పొరేట్లకు కేంద్ర సర్కారు పెద్దల అండదండలు ఉండడంతోనే బ్యాంకులు నష్టపోతున్నామని తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఇక ఏ సర్కారు కేంద్రంలో కొలువు తీర్నా గానీ దేశంలో బ్యాంకుల తలరాతలు అయితే మార్తలేవు ఏంల సందిగ్గిదే పరిస్థితి ఇంకింత ఇంకింత దిగజారిపోతున్నది ఇక ఇంకిప్పుడు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థనే కాదు యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే కలవరపడుతున్నది కేంద్రంలోని రాజకీయ పెద్దల అండదండలతోనే గీతీర్న కార్పొరేట్లు బ్యాంకుల రుణాలు తీసుకుంటున్నారు ఆఖరికి గా రాజకీయ నాయకుల జోక్యంతోనే తప్పించుకుంటున్నారు మరి శివరాకర్కు బ్యాంకులే మునుగుతున్నాయి నరేంద్ర మోడీ పాలనల దేశం మొత్తం మీద సర్కారు బ్యాంకుల 10.41 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసినాయి ఇక ఇంకో 14.53 లక్షల కోట్లు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినాయి మరి మొత్తం మీద ఈ 9 ఏండ్ల సంది రైట్ ఆఫ్ చేసిన మొత్తం లోన్లు ఎన్నయ్య అంటే 24.95 లక్షల కోట్లు అంటే సుడురికి అతెట్లుందో ఇక అదివరకే గింత నష్టపోతున్నాయి బ్యాంకులు అంటే ఇంకా ఇప్పుడు యూపీఏ హయాంలనైతే 11 ఏండ్లల్లా జరిగిన రైట్ ఆఫ్ల కంటే పోయిన 9 ఏండ్లల్లా 810% ఎక్కువ అని తేలింది ఉష్ణిపాడు గాను ఓ 10% 20% అంటే ఏమో అనుకోవచ్చు ఏకంగా 810% ఎక్కువ మాఫీ చేసిర్రు బ్యాంకు రుణాలు ఇక చూడురు ఎట్లుందో మరి మరి ఇప్పుడు మోడీ హయాంలా 25 లక్షల కోట్ల రుణాలని బ్యాంకులు మాఫీ చేసినాయి ఆఖరికి మరి భారమంతా సామాన్యులు రైతులు చిన్న చిన్న రిటైల్ రుణాలు తీసుకున్న వాళ్ళ మీదనే పడుతున్నది మరి ఈ ముచ్చటైతే బ్యాంకింగ్ పెద్దలే చెప్తున్నారు మరి ఈ మొత్తం తదంగంలా బడా నేతలు పారిశ్రామికవేత్తలే లాభం పొందుతున్నారు నిజాయితీగా అప్పు తీసుకొని కరెక్ట్ టైంకు కట్టే మధ్యతరగతి మీదనే కఠినంగా కట్టడి చేస్తున్నారు బ్యాంకోళ్ళు వేల కోట్ల అప్పులు తీసుకొని ఆ వీటిని ఎగ్గొట్టి అవతల దేశాలకు పారిపోయిన కార్పొరేట్లను పట్టుకోవాలనే సోయి కూడా లేకుండా పోయింది సర్కారుకు సామాన్యులనైతే ముక్కు వెండి వసూలు చేస్తున్నాయి రైతుల దగ్గర చిన్న చిన్న అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే మరీ కిస్సు కట్టకపోతే ఇంటికి తాళాలు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు అయినా గానీ ఇప్పటిదాకా ఎంత వసూలు అయిందో చూస్తేనే మీకు అర్థమైతుంది బడాబాబుల దగ్గర వసూలు చేసేందుకు ఎందుకు భయపడుతున్నారో మరి ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న అప్పు ఇప్పుడు కట్టకుండా ఎగ్గొడుతున్నారు అంతా కూడా సామాన్యులు రైతులు కష్టపడి చెమటొడిచిన కష్టము ఇదంతా సర్కారుకు యాదుకున్నదో లేదో మరి అయితే 2014-15 నుంచి 2022-23 దాకా 9 ఏళ్లలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు 25 లక్షల కోట్ల అప్పు ఉంటే అందులో 2.5 లక్షల కోట్లే వసూలు చేసిర్రు అంటే చూడుర్రి ఎంత పర్సెంటేజ్ 10%ఏ మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయి బ్యాంకులు అదే సామాన్యునైతే రూపాయి వదిలిపెట్టకుండా గిన్నెలు చెంబులని తీసి బయట పడేసి ఒకవేళ కిస్సు కట్టకపోతే ఇంటికి తాళాలు పెట్టి మరీ కట్టించుకుంటాయి బ్యాంకులు మరి ఇప్పుడు బడాబాబుల దగ్గర కూడా గట్నే వసూలు చేయాలి కదా ముఖం చూసి బట్టు పెడుతున్నారా ఇప్పుడు అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా అని $1 మిలియన్ ప్రశ్నలు మొండి బకాయిల మదింపుల సహాయార్థం సెంట్రల్ డిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లార్జ్ క్రెడిట్ CRILC వ్యవస్థని RBI 2014 ఏర్పాటు చేసి ఈ జూన్ నాటికి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు 5 కోట్లకు మీదనే ఉన్న 3973 రుణ ఖాతాలు NPA అని తేలినాయి 2013-14 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్నది UPA ఈ UPA హయాంలో కూడా 3.76 లక్షల కోట్ల లోన్లు మాఫీ అయినాయి ఇందులో సర్కార్ బ్యాంకులు 1.58 లక్షల కోట్లు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు 2.17 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినాయి కాంగ్రెస్ ఉన్నప్పుడు 11 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వ పాలనల ఏటా దగ్గర దగ్గర 34192 కోట్ల రుణాలు రైట్ ఆఫ్ అయినాయి ఇక యూపీఏ పాలనల మొత్తంలో
మాఫీ చేసిన లోన్లు ఎన్ని చేసిందో గన్ని ఉత్త 17 నెలలల్లనే మోడీ సర్కారు మాఫీ చేసింది అంటే సుడురిగ కతెట్టుందో ఇక గిట్లా ఉన్నది మోడీ సర్కార్ పాలన మొత్తం తీసుకొచ్చి సామాన్యుల కష్టము రైతన్నల కష్టము తీసుకపోయి బడా బాబుల జేబులు నింపుతున్నది ఇక రైతులు సామాన్యులు తీసుకున్న లోన్లనైతే రూపాయి వదిలిపెట్టకుండా ఇంటికి తాళాలు పెట్టి మరి నిల్వ నీడ లేకుండా చేసి లోన్లు కట్టించుకున్న దాకా వదులుతలేదు మరి బడా బాబులు తీసుకున్న లోన్లనైతే మాఫీ చేస్తున్నది గిట్లా ఉంది మోడీ సర్కార్ పాలన జనాలు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాసుడు మర్చిపోకుర్రి ఇక గివ్వు లైలటి ముచ్చట్లు మళ్ళీ రేపటి ఏక్దమ్ ముచ్చట్లతోనే మళ్ళీ కలుస్తా అదివరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10 ను